హాయ్ చూడండి, ఈరోజు అయితే నేను బజ్జీలు పిండి కలపడానికి ట్రై చేస్తున్నాను అండి. బజ్జీలు అయితే చాలా స్మూత్గా బయట బండ్ల మీద తెచ్చుకుంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఇడ్లీ పిండిని అయితే ఒక పావు కేజీ తీసుకోవచ్చు. తీసుకున్నాక సాల్ట్ చూసుకోండి, మనకి టేస్ట్ని తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మైదా వేసుకోవాలి. నేనైతే 1 కిలో తీసుకున్నానండి, ప్యాకింగ్ తీసేసుకున్నాను. 1 కిలో ప్యాకింగ్, 1 కిలో కూడా వేసేసుకుంటున్నాను. ఏంటంటే ఇడ్లీ పిండి, మనం ఇడ్లీ వేసుకోవడానికి పిండి వేసుకుంటాం కదా, పిండి వేసిన తర్వాత మైదా వేసుకుందాం. మనం మైదా వేసిన తర్వాత పెరుగు అండి, పుల్లటి పెరుగు 1 ప్యాకెట్, అంటే 1/2 లీటర్ ప్యాకెట్ ఇది. 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ని వేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా అండి. మనం బయట తెచ్చుకుంటా వేడి ఆయిల్ మార్చేసి మరిగిన ఆయిల్లో గట్ట బజ్జీలు వేసేస్తాడు, అలా కాకుండా ఇంట్లో పిల్లలు తినేలా స్మూత్గా నీట్గా చేసుకోవచ్చు అండి. చూడండి, పెరిగేసామా. పెరిగేసిన తర్వాత చూడండి, నేనైతే దీన్ని బజ్జీలు కులరాడడానికి అయితే సోడాని యూజ్ చేస్తున్నాను. దీన్ని వంట సోడాని కూడా అంటారండి. అదే తినేటప్పుడు గుల్లదనాన్ని రావడానికి సోడా అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, మనకు కావాల్సిన నచ్చినట్టు టేస్ట్కి తగ్గట్టేమో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది సోడా వేసేసాను. చూడండి, ఇప్పుడు అయితే మొత్తం ఇవన్నీ కలిపేసుకోవడమే. చాలా బజ్జీలు అయితే చాలా గుల్లగా స్మూత్గా కూడా వస్తాయండి. చూడండి, చాలామంది ఇలాగ వేసుకోవడం రాక బయట నుంచి అయితే తెచ్చేసుకుంటారు. ఇది ఎలా చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా అయితే చేసుకున్నామంటే మొత్తం పిల్లలు సండే కాబట్టి రేపు అయితే మొత్తం పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇది కలిపేసుకున్న తర్వాత పలుచగా కాకుండా గట్టిగా కాకుండా మనం బజ్జీ చూపిస్తాను. చూడండి, బజ్జీ ఒక విధంగా వేసుకోవడానికి కలుపుకోవడం. వాటర్ అయితే ఒకసారి వేసేసుకోకూడదు, కొంచెం బ్రేక్ ఇచ్చి వేసుకోవాలి. చూడండి, మొత్తం కలుపుతూ ఉండాలి. ఇది ముందు లేకుండా కలుపుకుంటే మంచిగా ఉంటుంది. నేనైతే కేజీ పిండి తీసుకున్నాను. మీరు 1/2 కేజీ పిండి తీసుకోవచ్చు, 1/2 కేజీ పిండి తీసుకోవచ్చు, మీ ఇష్టం. అదే మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని బట్టి. కుటుంబం పెద్దదైతే ఎక్కువ తీసుకోవచ్చు, మాదైతే పెద్ద కుటుంబం కాబట్టి మేము కేజీ తీసుకున్నాం. చూడండి, కలపాలి. ఇంకా కొంచెం గట్టిగా ఉంది కదా, గట్టిగా ఉన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదండి. మరీ ఎక్కువ వాటర్ వేసేసుకుంటే బజ్జీ లిక్విడ్లా వచ్చేస్తుంది, బజ్జీ అప్పుడు గట్టిగా రాకుండా రెసిపీ పలచన అయిపోతుంది. ఆల్రెడీ ఇది కొంచెం ఇలా ఉంచి మూత పెట్టుకుని ఉంచేసరికి కొంచెం గుల్లదనం అనేది వచ్చేస్తుందండి, పైకి పొంగినట్టు కూడా వస్తుంది. అప్పుడు బజ్జీలు స్మూత్గా గుల్లగా వస్తాయి. చూడండి, కొంచెం గట్టిగా కలపాలి. కలుపుతూనే ఉండాలండి. ఇది ఎంత బాగా కలిస్తే అంత బజ్జీలు స్మూత్గా అయితే వస్తాయి. బజ్జీలు కలుపుతూనే ఉండాలి. ఈ కలపడం వల్ల గుల్లదనం అనేది చాలా బాగా వస్తుందండి. చూసారా, నేనైతే ఈజీగా కలిపేశాను. చూడండి, ఇప్పుడైతే ఇలా షేక్ చేయడం వల్ల దీన్ని స్మూత్నెస్ బాగుంటుందండి. బజ్జీకి మనం ఎంత బాగా కలుపుకుంటే బజ్జీ అంత స్మూత్గా అయితే వస్తుంది. చూసారండి, దీంట్లో వేయవలసిన పదార్థాలు కూడా ఇంకొకసారి చెప్పేస్తాను. ఇడ్లీ పిండి 1/2 కప్ అండి, 1 కేజీ మైదా, 1/2 లీటర్ పెరుగు, సాల్ట్, పప్పుల సోడా మొత్తం మేము వేస్తాం. చూడండి, రేపు బజ్జీ వేసేటప్పుడు కూడా అది కూడా జస్ట్ జాగ్రత్త. బజ్జీ అనేది మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బజ్జీ. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.